టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీలకు సంబంధించినటువంటి పొత్తుపై ఒక క్లారిటీ వచ్చినట్లు, పొత్తు సక్సెస్ అయినట్లుగా కూడా మనకి సమాచారం అందుతున్న నేపథ్యంలో టిక్కెట్లకు సంబంధించినటువంటి అంటే సీట్ల సర్దుబాటు అంశం కూడా ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చినట్లుగా మనకైతే సమాచారం అందుతున్న నేపథ్యంలో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయబోతున్నటువంటి లోక్సభ నుంచి పోటీ చేయబోతున్నటువంటి అభ్యర్థులు వీరే అంటూ ఒక జాబితా లీక్ అయింది. ఆ జాబితా ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే రానున్నటువంటి ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలకు గాను 5 లేదా 6 చోట్ల భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా పోటీ చేయబోతుంటే, మరో 3 చోట్ల జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు. మిగిలిన అన్ని చోట్ల కూడా టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేయబోతున్నట్లుగా మనకైతే లీక్ అయిన లిస్టు ప్రకారంగా తెలుస్తూ ఉంది. లీక్ అయిన లిస్టు ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. లీక్ అయిన లిస్టు ప్రకారంగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు పోటీ చేయబోతున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఈ లీక్ అయినటువంటి లిస్టు ప్రకారంగా శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు పోటీ చేయబోతున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ విజయనగరం జిల్లా పార్లమెంటు స్థానం నుంచి కె చంద్రశేఖరరావు పోటీ చేయబోతున్నట్లుగా కూడా ఈ లీక్ అయినటువంటి లిస్టు ప్రకారంగా మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి భరత్ గారు పోటీ చేయబోతున్నట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ అరకు ఎస్టీ పార్లమెంటు నియోజకవర్గం, ఈ అరకు ఎస్టీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీతా గారు బరిలో దిగబోతున్నట్లుగా కూడా మనకైతే ఈ సమాచారం అందుతుంది. కొత్తపల్లి గీత గారు 2014లో ఈ అరకు ఎంపీగా గెలిచినటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి బీజేపీ అభ్యర్థిగా ఈసారి కొత్తపల్లి గీత గారిని బరిలో నిలబోతున్నారంటూ కూడా మనకైతే ఈ లిస్టు ప్రకారంగా తెలుస్తూ ఉంది. నెక్స్ట్ అనకాపల్లి నియోజకవర్గం నుంచి అంటే అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కొణిదల నాగబాబు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిలో ఒకరు పోటీ చేయబోతున్నారు అంటూ కూడా ఈ లిస్టు ప్రకారంగా అయితే మనకు తెలుస్తుంది. అంటే అనకాపల్లి పార్లమెంటు సీటుని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్లుగా కూడా మనం ఈ లిస్టు ప్రకారంగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ రాజమండ్రి నియోజకవర్గం అంటే రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు పోటీ చేయబోతున్నట్లుగా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలుస్తూ ఉంది. అంటే రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఈసారి పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించినట్లుగా ఈ లిస్టు ప్రకారంగా అయితే మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా ఈసారి ఉదయ్ శ్రీనివాస్ అనేటువంటి అభ్యర్థి బరిలోకి దిగబోతున్నట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది. నెక్స్ట్ అమలాపురం వచ్చేసి ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గం, ఈ ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గంటి హరీష్ అనేటువంటి అభ్యర్థి రానున్నటువంటి ఎన్నికల్లో బరిలో దిగబోతున్నట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది. నెక్స్ట్ నర్సాపురం నియోజకవర్గం, ఈ నర్సాపురం నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చక, జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక ఆయన వైసీపీ రభల అభ్యర్థిగా మారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. రానున్నటువంటి ఎన్నికల్లో నర్సాపురం నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా అంటే కూటమిలో భాగంగా బీజేపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ నర్సాపురం పార్లమెంటు స్థానం నుంచి ఆయన బరిలో దిగబోతున్నట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారం మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి భాష్యం రామకృష్ణ ఈయన బరిలో దిగబోతున్నట్లుగా కూడా మనకి అర్థమవుతుంది లిస్టు ప్రకారంగా. భాష్యం రామకృష్ణ భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ఆయన రానున్న ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలో దిగబోతున్నారు కూటమిలో భాగంగా. నెక్స్ట్ విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి కేసినేని చిన్ని బరిలో దిగబోతున్నట్లుగా మనం ఈ లిస్టు ప్రకారంగా అయితే భావించవచ్చు. ప్రస్తుతం విజయవాడ ఎంపీగా ఉన్న కేసినేని నాని ఆయన పార్టీ మారారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి రానున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఆయన బరిలో నిలవబోతున్న నేపథ్యంలో ఆయనకి ప్రత్యర్థిగా సొంత తమ్ముడే నిలబడబోతున్నాడు. కేసినేని చిన్నికి అక్కడ ప్రజల్లో మంచి ఆదరణ ఉంది కాబట్టి
కేసినేని చిన్ని అయితేనే ఆ విజయవాడ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో సత్తా చాటగలమని కూటమి నుంచి అంటే చంద్రబాబు గారు భావించి కేసినేని చిన్ని గారిని అక్కడ బరిలో దింపబోతున్నట్లుగా ఈ లిస్టు ప్రకారంగా అయితే మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బాలసౌరి గారు జనసేన పార్టీ నుంచి బరిలో దిగబోతున్నట్లుగా కూటమి అభ్యర్థిగా మనం భావించవచ్చు ఈ లిస్టు ప్రకారం. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా కూడా ప్రస్తుతం బాలసౌరి గారే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చక జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి అవినీతి అవకతవకలను బయటపెడుతూ ఆయన ఈ మధ్య కాలంలోనే జనసేనలో చేరారు. సో రానున్నటువంటి ఎన్నికల్లో కూటమిలో భాగంగా ఆయన జనసేన అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి బరిలో దిగబోతున్నట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఈయన కూటమిలో భాగంగా టీడీపీ అభ్యర్థిగా ఈయన బరిలో దిగబోతున్నట్లుగా మనకైతే. నెక్స్ట్ బాపట్ల ఎస్సీ లోక్సభ స్థానం నుంచి ఉండవల్లి శ్రీదేవి గారు కానీ లేదంటే అక్కడ లోకల్ లీడర్ అయినటువంటి ప్రసాద్ గారు కానీ వీళ్ళిద్దరిలో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది. ఆ స్థానాన్ని వాళ్ళిద్దరిలో ఒకరికి కేటాయించబోతున్నారంటూ కూడా ఈ లిస్టు ప్రకారంగా అయితే మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి లావు కృష్ణదేవరాయ ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి అరాచకాలను అవినీతిని బయటపెడుతూ జగన్మోహన్ రెడ్డి వైఖరిని కూడా విమర్శిస్తూ ఈ మధ్య కాలంలో వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. రానున్నటువంటి ఎన్నికల్లో నరసరావుపేట లోక్సభ నుంచి ఈయన మళ్ళీ బరిలో దిగబోతున్నారు అంటూ కూడా ఈ లిస్ట్ అయితే మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డి ఈసారి కూటమి అభ్యర్థిగా ఒంగోలు లోక్సభ నుంచి బరిలో నిలవబోతున్నారంటూ కూడా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయన కూడా వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ కూడా మనం కొన్ని వార్తలు చూసిన నేపథ్యంలో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి మాగుంట రాఘవరెడ్డి కూడా బరిలో ఉండబోతున్నట్లుగా ఈ లిస్ట్ అయితే మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ నెల్లూరు లోక్సభ స్థానం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రానున్నటువంటి ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరులో మనకి తెలుస్తూ ఉంది. నెక్స్ట్ నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి బైరెడ్డి శబరి ఈవిడ పోటీలో ఉండబోతున్నారు. బైరెడ్డి శబరి మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీలో ఉండి ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే నంద్యాల ఎంపీ టిక్కెట్కి ఆవిడకే కేటాయించినట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ అనంతపురం నియోజకవర్గం చూద్దాం. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో బీకే పార్థసారథి రానున్న ఎన్నికల్లో అభ్యర్థిగా నిలవబోతున్నారంటూ కూడా ఈ లిస్టు మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి సత్యకుమార్ ఈయన బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కడప పార్లమెంటు స్థానం నుంచి శ్రీనివాసరెడ్డి వైఎస్ సౌభాగ్యమ్మ అంటే కడప పార్లమెంటు స్థానం నుంచి శ్రీనివాసరెడ్డి గారి లేదా వైఎస్ సౌభాగ్యమ్మ అంటే వైఎస్ వివేకానందరెడ్డి సతీమణైనటువంటి వైఎస్ సౌభాగ్యమ్మ అక్కడ పోటీ చేసే అవకాశం ఉంది అంటూ కూడా ఈ లీక్ అనే లిస్టు ప్రకారంగా అయితే మనకి తెలుస్తూ ఉంది. నెక్స్ట్ రాజంపేట వచ్చేసి ఈ పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి కేటాయించినట్టుగా సో బీజేపీ అభ్యర్థిగా ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారం అయితే మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ తిరుపతి ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి రత్నప్రభ లేదా నిహారిక లేదా పనబాక లక్ష్మి ఈ రత్నప్రభ నిహారిక అనే వాళ్ళు బీజేపీ అభ్యర్థులుగా తెలుస్తూ ఉంది. పనబాక లక్ష్మి గారు అయితే ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటూ కూడా గతం నుంచి కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ తిరుపతి పార్లమెంటు స్థానంపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. 5 లోక్సభ స్థానాలు ఇప్పటికే బీజేపీకి ఫిక్స్ అయ్యాయి. 6 కూడా ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో తిరుపతి ఎస్సీ స్థానం అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో ఇక్కడ రత్నప్రభ గారు కానీ నిహారిక గారు కానీ లేదంటే పనబాక లక్ష్మి గారు కానీ కూటమిలో భాగంగా ఎవరొకరు నిలబడే అవకాశం ఉందంటూ కూడా ఈ లిస్టు మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ చిత్తూరు వచ్చేసి ఎస్సీ లోక్సభ కాన్స్టిట్యున్సీ అది
అక్కడ కూటమి అభ్యర్థిగా డి ప్రసాదరావు గారు బరిలో దిగబోతున్నట్లుగా కూడా మనకైతే ఈ లీక్ అయిన లిస్ట్ ప్రకారంగా తెలుస్తూ ఉంది. ఓవరాల్గా రానున్నటువంటి ఎన్నికల్లో ఈ 25 ఎంపీ స్థానాల్లో 24 స్థానాల్లో ఎవరు పోటీ చేయబోతున్నారు అంటూ కూడా ఒక లిస్ట్ అయితే లీక్ అయింది. ఆ లీక్ అయిన లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఇటు చంద్రబాబు గారు అటు పవన్ కళ్యాణ్ గారు 2 రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ అమిత్ షా గారితో అలాగే నడ్డా గారితో భేటీ అయిన నేపథ్యంలో పొత్తుపై ఒక క్లారిటీ అయితే వచ్చేసిందని, సీట్ల సర్దుబాటు కూడా ఒక కొలిక్కి వచ్చేసింది అని, సో దాని ప్రకారంగానే ఈ లిస్టు ఉండబోతుంది అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతూ ఉంది. సో ఇది నిజమా కాదా అనేది తెలియాలంటే మాత్రం మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఆ మరికొన్ని గంటలు వేచి చూస్తే అఫీషియల్గా లిస్ట్ అనౌన్స్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వారిదైన శైలిలో విశ్లేషణ చేస్తున్న నేపథ్యంలో మరికొన్ని గంటలు వేచి చేస్తే అసలైన లిస్టు మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది.